చేయడం సరికాదని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. పోడు రైతులపై చేస్తున్న దాడులను ఆపాలంటూ ఏటూరు నాగారం అటవీశాఖ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో పోడు భూములకు పట్టాలు ఇస్తే ఈ ప్రభుత్వం హరితహారం పేరుతో భూములను లాక్కుంటుందని అన్నారు. అటవీశాఖ అధికారులు పోడు రైతులపై చేస్తున్న దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. రైతులపై అటవీశాఖ అధికారులు దాడులు చేస్తే గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మొన్నటి దాకా మేము చీకట్లో మగ్గిపోవాలా? ఏం అభివృద్ధి? ఒక దిక్కేమో ఏదో అభివృద్ధి విశ్వనగరం అవుతుందంట. ఐరాపురం రోడ్డు 4-5 సంవత్సరాలు అవుతాను రోడ్డు సాక్షి. కనీసం జనం పోవడానికి రోడ్డు కూడా చేయని ఎట్లా? ఇంత దౌర్జన్యం, ఇంత దారుణమా? కరెంటు లైన్ కూడా వేసుకొని వెళ్ళి మొన్నటి దాకా మేము చీకట్లో మగ్గిపోవాలా? ఏం అభివృద్ధి? ఒక దిక్కు